హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఈ మధ్యకాలంలో, అందుకని నా హెయిర్ ఫాల్కి ఒక చిన్న చిట్కాతో వచ్చాను. అదేంటంటే ఏమి లేదు, సింపుల్గా మన ఇంట్లో ఉండే కాలబందతోనే, కాలబంద అందరి ఇంట్లోనే ఉంటుంది, దీన్ని పెద్దగా ఏం చేయక్కలొద్దు. రోజు మన చెట్టుకి మన ఇంట్లో కనుక మొక్కుంటే దాన్ని కొమ్మలు ఇరుచుకుని ఒక్కొమ్మ ఏడ్చుకుని తలకు రాసుకుంటే సరిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే డైలీ రాసుకునేలా ఉంటే మీకు చిన్న చిట్కా చెప్దామని వీడియో తీస్తున్నాను. అది ఎలాగో చూడండి. ముందు ఇలా కలబంద మొక్కలో తీసుకోండి. ఇప్పుడు ఇందులోంచి మనం గుజ్జును తీయాలి. అది ఎలాగో చూపిస్తా చూడండి. చూడండి, ఇప్పుడు చాకు ఉంది కదా, చాకుతో దీన్ని అడ్జస్ట్ ఇలా తీసేయాలి. అటు ఇటు అడ్జస్ట్ని ఇలా తీసేయాలి. తీసేసి అప్పుడు ఈ చివర ఉంది కదా, దీని చాకుతో ఇలా తీసేయాలి. దీన్ని చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇది లోపల కొన్న గురించి కొంచెం రావట్లేదు, వాళ్ళకి బయటగా ఉంటుంది. దాన్ని ఇలా ఇలా తీసేస్తే తొక్క వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది కదా తొక్క. అప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో స్పూన్తో దీన్ని ఇలా అండమే. చూడండి అది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అంటే ఫాస్ట్గా శుభ్రం అయిపోదు. చూడండి ఎలా వచ్చేసిందా. ఇలా అన్ని ముక్కలు శుభ్రం చేసుకుని అదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారు కదా ఇలా మిక్సీలోకి తీసుకోవాలి. నేను తక్కువ తీసుకున్నాను, ఎక్కువ కొమ్మలు ఉంటే ఎక్కువ తీసుకోండి. నేను కొద్ది కొద్దిగా చేసుకుందామని కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. చూడండి ఇది బాగా బ్లైండ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక వాటర్ బాటిల్లో తీసుకుందాం. చూడండి ఇలా బాటిల్లో తీసుకోవాలి. నేను తక్కువ తీసుకున్న గురించి కొద్దిగా వచ్చింది. దీంట్లో వాటర్ గట్రా యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. రోజుకి ఒకసారి ఆయిల్ రాసుకున్నట్టే కలబంద కూడా తీసుకుని తలకి రాసుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది, జుట్టు కూడా ఎదుగుతుంది. అలాగే ఒకవేళ చుండ్రు కూడా ఉందనుకోండి, ఇందులోనే మీరు నిమ్మకాయ పిండుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కలబంద ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చూడండి దీన్ని అప్లై చేసిన తర్వాత మనం హెడ్ బాత్ కూడా చేయని అవసరం లేదు. ఆయిల్ ఎలా రాసుకుంటాం అలా రాసుకుంటే సరిపోద్ది, కొద్దిసేపటికి ఆరిపోద్ది. మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కదా, వాటర్ గట్రా అసలు వేయకూడదు, వాటర్ వేయకుండానే చేసుకోవాలి. మిక్సీలో వేసాం, మళ్ళీ అది చేదుగా ఉంటుందేమో అనుకోని అవసరం లేదు. మిక్సీని ఒకసారి శుభ్రం చేసేస్తే మనం తోమేసుకుని కడిగేసుకుంటే ఇంక మళ్ళీ స్మెల్ రాదు, టేస్ట్ కూడా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమి ఉండదు, మిక్సీలో ఆడుకోవచ్చు. చూడండి ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.